అందరికీ నమస్కారం అండి. నిన్న నర్సీపట్నంలో నారా పప్పు లోకేష్ శంఖారావు అని చెప్పి మరి సభకు రావడం జరిగింది. 2:30కి సభ ప్రారంభిస్తానని చెప్పి 3:30 వరకు కూడా రా కదలిరా అని చెప్పి పాటలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా శ్రీధర్ రాకపోతే సుమారుగా గంట పాటు బస్సులోనే ఉండి అప్పుడు 1000 కుర్చీలు వేసిన ఆ సభలో 1000 కుర్చీలు మాత్రం వేశారు. 1000 కుర్చీలు కూడా నిండితే 500 మంది 1000 మంది అంటే సుమారుగా 2000 మందితో ఈ నారా లోకేష్ ఏదైతే పప్పు లోకేష్ ఉన్నాడో ఆ సభ నిర్వహించడం జరిగింది. ఇదే నర్సీపట్నంలో గత నెలలో కేవలం మా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి నాయకులు వస్తే 40,000 మంది పైగా బస్సు యాత్ర సక్సెస్ చేసిన ఘనత మరి జగన్ అభిమానులది. అంటే ఇలాంటి 2000 సభ పెట్టి మరి ఎన్నో విమర్శలు చేశాడు ఈరోజు పప్పు లోకేష్. ఏమంటాడంటే ఉత్తరాంధ్ర సభ ఈయన శంఖారావు సభ అదిరిపోయిందంట, దీన్ని చూసి మరి ప్యాలెస్ లో పిల్లి వచ్చపోసుకుంటానని చెప్పి అంటాడు. మరి లోకేష్ ఎవడరా పిల్లి ఎవడరా పులి నీ తెలుసుకోసారి. ఈరోజు రాష్ట్రంలో ఎవడైనా అడుగు పిల్లి ఎవరంటే ఈ నారా లోకేష్ అని చెప్తారు. అదే పులి ఎవరని అడుగు ఈరోజు రాష్ట్రంలో పులి ఎక్కడుందంటే పులివెందుల్లో ఉంటుందని చెప్తారు. బాబు పులికి పిల్లికి తేడా తెలుసుకొని నీలాంటి పిల్లులు ఎంతమంది వచ్చినా సరే మా పులిని ఏమీ పీకలేరన్న సంగతి మరి నారా పప్పు లోకేష్ తెలుసుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మరి నిన్న అంటాడు మరి మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తానని చెప్పి మళ్ళీ చెప్తాడు. ఆనాడు 2014లో మీ నాన్న ఈ 420 చంద్రబాబు చెప్పాడు. ఏమన్నాడు మేము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తానని చెప్పి మరి మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు మోసం చేశాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు 2024లో వచ్చి మళ్ళీ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులు మోసం చేయడం చూస్తున్నావు. నిరుద్యోగులు అందరూ తెలుసు మీరు ఎలాంటి పప్పుగాళ్ళు ఎలాంటి 420గాళ్ళో ఈ రాష్ట్రాలు అందరికీ తెలుసు అన్న సంగతి పప్పు లోకేష్ తెలుసుకోవాలి. ఇక చూస్తా అంటాడు నిన్న నా త్వరలో మేము అధికారంలోకి వస్తే జూనియర్ కాలేజ్ తెస్తానంటాడు. అసలు బుద్ధుందిరా నీకు, అసలు స్క్రిప్ట్ ఎవడిచ్చాడు నాకు తెలియట్లేదా. జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసి సుమారుగా అప్పటికి 20 రోజులు అయింది. మేము అదే నా త్వరలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసి 4 రోజులు అయితే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే జూనియర్ కాలేజ్ తెస్తానంటాడు. ఈ పప్పు లోకేష్ అసలు బుద్ధుందా లేదని అడుగుతున్నా. ఇంకోటి అంటాడు ఈరోజు నర్సీపట్నం ఎమ్మెల్యే మరి ఇసుకలో కానీ లేటరేట్లు కానీ 150 కోట్లు సంపాదించాడు. అసలు బుద్ధుందిరా నీకు, స్క్రిప్ట్ ఎవడిచ్చాడు. నీ పక్కనే దోపిడీ నాకు 5 పాత్రలు పెట్టుకొని ఇసుకలో అని లేటరేట్లు అని 100 కోట్లు సంపాదించాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. నువ్వు వాళ్ళని అనుకుంటా మమ్మల్ని అంటావా? ఒక్క పైసైనా సరే, ఒక్క రూపాయైనా సరే, ఒక్క పైసైనా సరే అవినీతి చేశాను నిరూపించరా చెప్పి ఈ పప్పు లోకేష్ గారిని మీ ద్వారా మరి హెచ్చరించడం జరుగుతుంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంటే ఎలాగుంటుందంటే పచ్చకంలో వచ్చిన లోకం అంతా పచ్చకుంటుందంట. అలాగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ నాకుడికలు ఎవరు? ఈ 420 చంద్రబాబు గారు, ఈ పప్పు లోకేష్ గారు, ఈ దోపిడీ దొంగ అయిన పాత్రుడు. మీలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని మా నాయకులు విమర్శిస్తే చాలా విడ్డూరంగా ఉంది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చెత్త పరిపాలన ఇచ్చిన చెత్త నాకుడికి ఎవరంటే ఈ 420 చంద్రబాబు, ఈ పప్పు నారా లోకేష్, ఈ దోపిడీ దొంగ అయిన పాత్రుడు సంగతి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఒకటి అంటున్నాడు ఇలాంటి అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది సరే అయింది పాత్ర ఇలాంటి కానీ ఈ పప్పు లోకేష్ గారు కానీ ఎవరు 420 చంద్రబాబు గారు ఎంతమంది ఏకమైనా సరే మా నాయకుని ఏమి పేగలేరన్న సంగతి మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. ఇక చూస్తే అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు, ఇటు చాలా విమర్శలు చేస్తాడు. ఒరే అయ్యన్న పాత్రుడు ఒకటే అడుగుతున్నాను, నీలాంటి దొంగనాకుడుకులు ఎవరన్నా ఉన్నారు ఈరోజు ఈ ప్రపంచంలో? దొంగనాకుడుకులు ఎవరన్నా ఉన్నారంటే నారా లోకేష్, పప్పు లోకేష్, 420 చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు చెప్పి ప్రతి ఒక్కటి చెప్తాడు. మీరు మా నాయకుల గురించి విమర్శిస్తే చాలా విడ్డూరంగా ఉందని చెప్పి అంటున్నాను. అంటాడు మాట్లాడితే అంటాడు 3,000 రూపాయల పెన్షన్ మోసం చేశాడు అంటాడు. ఒరే అయ్యన్న పాత్రుడు నీకు బుద్ధుందిరా మాట్లాడుతున్నాను, బుద్ధి లేక మాట్లాడి ఎన్నిసార్లు చెప్తారో 3,000 పెన్షన్ గురించి, నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఒరే ఒకసారి మా మేనిఫెస్టో చూసుకో, మీ మేనిఫెస్టోలా కాదు, మా మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే మేము అధికారంలో రాగానే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 వరకు కూడా దఫదఫలుగా పెంచుకెళ్తామని చెప్పి మా మేనిఫెస్టోలో చూసుకోసారి. మీ మేనిఫెస్టో ఎక్కడ కనబడదు, మా మేనిఫెస్టో చూసుకో. ఎలా నువ్వు మోసం చేయాలనుకుంటే ఎవడు వినే పరిస్థితి లేరని చెప్పి అయ్యన్న పాత్రుడు చెప్తాను. ఆనాడు రైతులు మోసం చేశారు, డ్వాక్రా మహిళలు మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేసిన ఈ చెత్తనా కొడుకులు మా నాయకుల గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే మీలాంటి శాడిస్ట్ నా కొడుకులు రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని చేసినా సరే మీ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు, రాజకీయ సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైద్య రమణ గారు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరు కూడా
ఎన్నో సంక్షేమ చేసిన సంగతి అందరూ చూసినాం. ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా సరే మా పార్టీ నాయకులకి తోసాహంగా ముఖ్యంగా మహిళలందరూ కూడా 100కి 100% మహిళలందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పారో 175 స్థానానికి 175 మేము వైఎస్ఆర్ పార్టీ గెలిపించుకుంటాం. రేపు జరగబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి తెలుగుదేశం పార్టీ వారికి రాష్ట్రాలు చేస్తారని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, నమస్కారం.